రైట్ నమస్తే సార్ ఇది ఇక్కడ బీర్ తోట పందిరి పంటలు అంటారు ఇవి ఈ పందిరి పంటలో ముఖ్యంగా తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ నాటు మొక్కలు వేసుకోవడానికి ఉపయోగపడుతుంది అదేవిధంగా కిందని పాకడం వల్ల కాపు అనేది దిగుబడి తక్కువ వస్తుంది ఆ దిగుబడి ఎక్కువ రావడం కోసం ఈ పందిరి పంటలో పైకి వేలగట్టడం వల్ల మొక్కలు ఏపుగా పెరుగుతాయి అలాగే ఆ క్రాప్ ఏవైతే పండుతుందో బీర కాకర పందిరి ఆనబ సొరకాయలు ఇవి బాగా పెరిగి ఎక్కువ దిగుబడి అనేది వస్తుంది అలాగే కాయ పెరుగుదల బాగానే ఉంటుంది డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది దానికి ఎగ్జాంపుల్ ఇది కింద ఉండే కాయలకు డ్యామేజ్ అవుతుంది పెరుగుదల కూడా తక్కువ ఉంది డ్యామేజ్ ఉంది ఈ డ్యామేజ్ ఎప్పుడైంది ఇది పులుపుకోవడం జరుగుతుందన్నమాట దీనివల్ల రైతుకు నష్టం ఎక్కువ వస్తుంది అదే పందిరి రూపంలో అయితే కాయలు ఏపుగా పెరుగుతాయి ఈ ఏపుగా పెరగడం వల్ల దిగుబడి ఎక్కువ వస్తుంది క్వాలిటీ కూడా నాణ్యత ప్రమాణం నాణ్యత ఉంటుంది కాబట్టి మార్కెట్లో రేట్ ఎక్కువ వస్తుంది అందువల్ల అమ్ముకునేటప్పుడు ప్రైస్ వస్తుంది కాబట్టి రైతు ఆదాయం ఎక్కువ వస్తుంది ఈ పెరగడానికి ఇది సైజు 6 అడుగులు ఎత్తులు అయితే తరగతరగకంట కలుపు తీసుకోవడానికి అలాగే హార్వెస్టింగ్ కటింగ్ చేసుకోవడానికి కూడా వీలుగా ఉండేటట్టుగా పందిరి వేసుకోవాలి పందిరి మొక్కకి మాది పందిరి 10 అడుగులు వెడల్పు 6, 6.5 అడుగులు ఎత్తులోనే వేసుకొని ఈ బైండింగ్ వైర్లు కానీ తాళ్ళు కానీ కట్టుకుంటే ఆ పైకి వచ్చి ఆ పైన కూడా క్రాప్ అనేది పైన కూడా విస్తరించేది అందువల్ల కిందన కూడా ఆకుకూరలు పెట్టుకోవచ్చు అదే కూరగాయలు పెట్టుకోవచ్చు మనకి ఓన్లీ పందిరి పంటలు పైకి ఉంటాయి కొన్ని క్రాపులు అంటే దీంట్లో రకరకాల క్రాపులు వేసుకోవచ్చు గ్రౌండ్లో భూమిలో పెరిగేవి దుంపజాతులు వేసుకోవచ్చు ఆకుకూరలు వేసుకోవచ్చు పైన తీగజాతులు వస్తాయి ఈ 3-4 రకాల పంటలు వేసుకున్న ఒకే విస్తీర్ణంలో 4-5 రకాల పంటలు వేసుకొని ఎక్కువ ఆదాయం రావడం కూడా రైతుకి ఉపయోగపడుతుంది అందువల్ల పందిరి పంటల వల్ల రైతులకు చాలా ఉపయోగం